తమిళనాడులోని రాజాపేట జిల్లాలో విస్మయకర ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి యూట్యూబ్ వీడియోలు చూసి భార్యకు ఇంట్లోనే డెలివరీ చేశాడు. ఫలితంగా మృత శిశువును ప్రసవించిన ఆమె తీవ్ర రక్తస్రావంతో ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో కొట్టుపెట్టాడుతుంది. పోలీసుల వివరాల ప్రకారం పానపక్కం ప్రాంతంలో దుకాణం నడుపుతున్న ఓ వ్యక్తికి 7 క్రితం వివాహమైంది. కొన్నాళ్లకు భార్య గర్భం దాల్చింది. నెలలు నిండడంతో డిసెంబర్ 18న ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. అయితే ఆసుపత్రికి తీసుకెళ్లే బదులు ఇంట్లోనే బిడ్డను ప్రసవించేలా చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో యూట్యూబ్ వీడియోలు చూడటంతో పాటు సోదరిని అడిగి తెలుసుకున్నాడు. చాలాసేపటికి ఆమె ప్రసవించగా బిడ్డ చనిపోయింది. మరోవైపు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా మారటంతో అక్కడి నుంచి వేలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై జిల్లా ఉప వైద్యాధికారి మణిమారన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై స్పందిస్తూ దీనిపై విచారణ జరుపుతున్నామని, ఇంకా ఎవరిపై కేసు నమోదు చేయలేదని చెప్పారు.